కర్రలు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్క కర్ర దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్నాం మేము, ఆల్రెడీ కోడింగ్లో రాసేసుకుంటాం పుస్తకం లోపల. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, 1, 1వ విత్తనానికి బహురూపి, 2వ విత్తనానికి నారాయణ కామండి, 3వ విత్తనానికి నవార, 4వ విత్తనానికి అంబే మోహర్, ఇలా మొత్తం అన్ని పేర్లు రాసి పెట్టుకుంటాం. మొత్తం అన్ని రాసుకున్న తర్వాత అక్కడ పెట్టేసుకుని ఆ విత్తనాన్ని మొత్తం అంతా కూడా అక్కడ కొన్ని కొన్ని విత్తనాలని అక్కడ అనేది మేము డైరెక్ట్గా షీడ్ షోయింగ్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం అంతా కూడా మండి కట్టడం లేదు, తర్వాత ఏం చేయట్లేదు. దీనికి ఇది ఏమవుతుంది అంటే మండి కడితే ఏమవుతుంది, మనకి బాగా నీళ్ళు ఉండడంతో 1-2 రోజుల లోపల మొలక వస్తే దాన్ని వేసుకున్న తర్వాత ఫాస్ట్గా వస్తుంది మొత్తం అంతా. ఇక్కడ మాకేమవుతుంది అంటే 4 రోజుల్లో మొలక కనిపించే బదులు మాకు 5-6 రోజుల లోపల మొలక కనిపించడం జరుగుతుంది. ఇది చాలా ఈజీగా ఉండేటువంటి ఒక సిస్టమ్ మెట్టవారి లోపల. అందరూ ఆల్రెడీ మన గుంటూరు, తర్వాత ఇటు మనం ఏమంటాం తెనాలి, తర్వాత ఈ ప్రాంతాల మెట్టవారి లోపల ఈరోజు ఏం చేస్తున్నారు, ట్రాక్టర్లోనే మామూలుగా పోసేసుకుంటున్నారు, అందరికీ తెలిసింది. అదే విధానం లోపల డ్రిప్ తోటి చేసినప్పుడు, డ్రిప్ ఉన్నప్పుడు ట్రాక్టర్ తోటి దున్ని పోసుకోలేం కదా, వర్షాధారితంగా వాళ్ళకి కాలువలో రావడం జరుగుతుంది. తక్కువ వాటర్ తోటి మనం ఏ విధంగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీద మనం పనిచేస్తున్నాం. మీకు ఒకవేళ తక్కువ వాటర్ ఉండి వరి పండించుకోవాలి అనుకుంటే ఇలాంటి విధానం లోపల బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ గ్యాపులు కూడా మీరు అనుకోవచ్చు, ఈ పైప్కి ఎందుకు గ్యాప్ ఉంది అని అనుకుంటే, ఎందుకంటే ఒకటి ఈ అదంతా ఆ 10x10 లోపల ఒక రకం వేసాం, ఇది కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఒక వరి ఫ్లవరింగ్ స్టేజ్ లోపల ఒకటి వచ్చి ఇంకో దాని తగినప్పుడు కొంచెం క్రాస్ పాలినేషన్ జరగడం జరుగుతుంది. అయితే 1% ఇది అన్నింటిలో కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నా కానీ వరి లోపల మాత్రం 1% మాత్రమే క్రాస్ పాలినేషన్ ఉంటుంది. ఆ క్రాస్ పాలినేషన్ కూడా ఉండడం కోసం మేము ఏం చేసాం, దాదాపుగా దీనికి ఒక 3 ఫీట్ గ్యాప్ పెట్టాం మొత్తం అంతా కూడా. ప్రతి వెరైటీకి అటు కానీ ఇటు కానీ 3 ఫీట్ డిస్టెన్స్ ఇవ్వడంతో మనకు క్రాస్ పాలినేషన్ అనేది ఉండదు. తర్వాత 2వది ఏంటంటే ఈ యొక్క ఫ్లవరింగ్ టైం వచ్చేటువంటి యొక్క సమయాన్ని కూడా మేము డిఫరెంట్గా చేసుకుని, 1 120 వచ్చి దాని పక్కన 140 వచ్చే దగ్గర 110 వచ్చే దగ్గర 100 వచ్చే దగ్గర 150 పెట్టుకోవడం ద్వారా ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్రాస్ పాలినేషన్ ఉండడం గురించి డిఫరెంట్గా స్టేజ్ల వారీగా ఈ యొక్క విత్తనాన్ని కూడా నాటుకోవడం జరుగుతుంది. అయితే బేసికల్గా విషయం అందరూ అపోహ పడేటువంటి యొక్క విషయం ఏంటంటే వరి అనేది నీళ్ళలో పెరుగుతుంది, నీళ్ళు తప్ప వేరే ప్రాంతంలో పెరగదు అనేటువంటి అపోహలు ఉన్నాయి. వరికి కావాల్సింది నీళ్ళు. వరి లక్షణం ఏంటంటే వరి నీళ్లను తట్టుకుని పెరిగేటువంటి యొక్క పంట తప్ప నీళ్లలో మాత్రమే పెరిగే పంట మాత్రం కాదు. అది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. దానికి కావాల్సింది ఏంటంటే మాయిశ్చర్ ఉండాలి, అది కూడా గడ్డి జాతి ముక్కనే, వైల్డ్గా పెరిగేటువంటిది. మనం ఎందుకు ఇన్ని నీళ్లు పెట్టాల్సి వస్తుంది అంటే మొనక పూర్వం నుంచి కూడా ఈ యొక్క కలుపు రాకుండా ఉండడం గురించి మాత్రమే, మనం ఏం చేస్తున్నాం, నీళ్ళు పెట్టడం జరుగుతుంది వరి పొలాల్లో కానీ దేంట్ లోపల కానీ. అది ఏమైంది, మనం విచ్చలవిడిగా నీళ్ళు పెట్టడంతో గ్రౌండ్లో ఉన్నటువంటి యొక్క వాటర్ మొత్తం అంతా కూడా తరిగిపోతుంది రాను. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక ఏటీఎం కార్డో లేకపోతే ఏదైనా వాడుతున్నాం అనుకోండి, బ్యాంకులో అకౌంట్ ఉంటే దాన్ని తీసుకొల్ది ఏమవుతుంది, అది దాంట్లో ఉన్న బ్యాలెన్స్ 0కి వస్తుంది. కానీ మనం రీఛార్జ్ చేస్తేనే, అకౌంట్లో మళ్ళీ డబ్బులు వేస్తేనే కదా. కానీ మనం ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు భూమిలో నుంచి ఈ ఏటీఎం కార్డులో డబ్బులు పెట్టి తీసుకున్నట్టు తీసేసుకుంటున్నాం మొత్తం. కానీ ఏ ఒక్కరు మాత్రం కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ గురించి ఆలోచన చేయట్లేదు విచ్చలవిడిగా వాడడంతో. భవిష్యత్ తరాల లోపల ఏమవుతుందంటే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా తగ్గిపోయింది. 100 ఫీట్లు వేయాల్సింది, ఇప్పుడు ఈరోజు 500-1000 ఫీట్లు వేయాల్సి వచ్చింది మొత్తం అంతా కూడా. కనుక ఏంటిదంటే ఉన్నటువంటి యొక్క పరిస్థితుల లోపలనే మనం భవిష్యత్ తరాల్లో కూడా ఇలాంటి ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ వాటర్ తోటి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకునేటువంటి యొక్క టెక్నాలజీలు వాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచినీటిని అందించినటువంటి వాళ్ళమవుతాము ఫస్ట్ విషయము. కనుక వీలైనంత వరకు, ఒకవేళ మీకు మాగాణి ఉన్నా కానీ ఏదున్నా కానీ, వీలైనంత వరకు మీరు ఏంటంటే వరి లోపల కలుపు కోసం మాత్రమే నీళ్ళు పెడతాం. కనుక తక్కువ కలుపు వచ్చిన సందర్భం లోపల ఆరు తడి పద్ధతుల లోపల పండించడం ద్వారా మనం దీని కలుపుని దాదాపుగా ఏముంది కలుపుని ప్లస్ తర్వాత 2వది ఏమవుతుంది, ఈ యొక్క వాటర్ను కూడా కన్జర్వేషన్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక కేజీ వరి విత్తనాలు మాగాణిలో పండించాలంటే సుమారు 2,650 లీటర్లు ఏం కావాలి, వాటర్ కావాలి. మనము ఒక కేజీ విత్తనానికి 2,600 లీటర్ వాటర్ని ఉపయోగించడం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం, మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి యొక్క విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. మిట్ట ప్రాంతంలో కూడా మనం సాగు చేసేటువంటి కూరగాయలు కానీ ఏదైనా కానీ సుమారుగా 300 లీటర్ల వరకు సరిపోద్ది. 1 కేజీ కూరగాయలు వండాలంటే 300 లీటర్లు సరిపోతుంది.